అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది వీడియో వచ్చేసి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నమాట. మీకు ఇంతకు ముందు కూడా చూపించినట్లున్నాను. ఇక్కడ మామిడికాయలు బాగా కాసున్నాయండి. బంగినపల్లి మామిడి చెట్టు అని చెప్పాను కదా, ఇంతకుముందు చెట్టు అని చెప్పాను కదా, పండ్లంతా చూపించలేదు. కాయలు ఇప్పుడు వస్తున్నాయన్నమాట, బాగా వచ్చున్నాయి. ఇక ఏప్రిల్ మే టైంకి అయితే వచ్చేస్తాయి. ఇక బయట కొనుక్కొని తినే పని లేకుండా మాకైతే ఇంట్లోనే మామిడి పళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయండి మా మామిడికాయలు అయితే, సూపర్గా ఉంటాయి. సపోటా పళ్ళు వచ్చేసి ఏంటంటే భారతీయ ఆంటీ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది, అక్కడి నుంచి వస్తాయి సపోటా కాయలు అయితే. ఇది మామిడి పళ్ళు సీజన్గా చూసారా, ఒకే దగ్గర ఎన్ని వచ్చినాయో, ఒకే ఒక కొమ్మకి దగ్గర దగ్గర ఒక 10 కాయలు వచ్చేసినాయి అన్నమాట. ఇది వచ్చేసి టెంకాయ చెట్టు, ఎక్కువగా కాయదు. ఈసారి మాత్రం బాగా ఒక 30-40 కాయల దాకా వచ్చిందన్నమాట టెంకాయలు కూడా. టెంకాయలు కూడా తాగాము, చక్కగా దేవుడికి కూడా టెంకాయలు తీసి పెట్టుకున్నాము. ఇక వస్తూ వస్తూ ఇక కనకాంబరాలు అవన్నీ కోసుకొచ్చుకున్నాం అన్నమాట. కోసుకొచ్చుకొని అమ్మ పూలు కట్టేది నేర్పిస్తుంది నాకు వచ్చు, కానీ ఇంత చిక్క కట్టడం నాకైతే చేతరాదు. మీలో ఎంతమందికి పూలు కట్టడం బాగా వచ్చు? ఇప్పుడు ఈ చాలా మటుకి వచ్చు, కానీ ఇప్పుడు ఈ కాలంలో అయితే చాలా వరకు రాదండి పూలు కట్టడం. నాకు కూడా పెద్దగా రాదు, కొంచెం దూరంగా కడతాను, దగ్గరగా అయితే కట్టలేను. అది చూస్తున్నాను, అమ్మ దగ్గర కట్టడం చూసి నేను కూడా ట్రై చేశాను అన్నమాట. చూసారా, ఇది నేను కడుతున్నాను. ఈ పూలు ఏంటంటే మాకు చెట్లకి పూసిన పూలు అండి. కనకాంబరం చెట్లు ఎక్కువగా ఉన్నాయి, ఒక్కోసారి అయితే 4-5 మూరలు కూడా వస్తాయన్నమాట. మల్లె చెట్లు కూడా వేసినాం, కాగడాలు ఉన్నాయి. నెక్స్ట్ చూపిస్తాను, నెక్స్ట్ రాబోయే వీడియోలో చూపిస్తాను. నేనైతే ఈ విధంగా పలచగా కడతాను, బాగా తిక్క కట్టడం అయితే రాదు. ఫస్ట్ మా అమ్మమ్మ ఎట్లా నేర్పించిందంటే, మనకి పుల్లలు ఉంటాయి కదా, అగ్గి పుల్లలు కానివ్వండి, టెంకాయ పుల్లలు కానీ ఉంటాయి కదా, వాటితో ఊరికే దారంతో ఇట్లా ఇలా ముడివేయాలని చెప్పి చూపించదు అనమాట. అలా నేర్చుకున్నాను. తర్వాత పూలు కట్టడము అయితే ఇలా కడతాను, అంత చిక్కగా అయితే కట్టలేను, కానీ ఈ విధంగా అయితే కట్టేస్తాను. బాగుందా? ఇక వచ్చేసి ఏంటంటే అమ్మ సాంబార్ పొడికి ప్రిపేర్ చేస్తుంది అనమాట. చూపిస్తున్న గ్లాస్తో 3 గ్లాసులు ధనియాలు వేసుకున్నాము, అలాగే ఒక 100 గ్రాములు ఉంటాయండి ఎండుమిరపకాయలు. బాగా కారంగా ఉన్నాయండి, దానివల్ల 100 గ్రాములు తీసుకున్నాము. తర్వాత చూపించిన గ్లాస్తోనే ఒక 1/2 గ్లాస్ మెంతులు తీసుకున్నాము. మెంతులు చిటపట్లాడే విధంగా వేయించుకునేసి తర్వాత ధనియాలు వేసుకునేసి తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు వేసుకునేసి ఎండుమిర్చి వేసుకుని వేయించేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇందులోనే కానీ మనం ఎండు కొబ్బరి కానివ్వండి, అలాగే చెక్క లవంగాలు కానీ వేసుకున్నట్లయితే మనకి బిసిబేలాబాత్ పౌడర్ అనేది రెడీ అవుతుందండి. సేమ్ ప్రాసెస్సే ఇదనమాట సాంబార్ పొడి. మీరు ఎలా చేసుకుంటారనేది నాకు కామెంట్లో చెప్పేసేయండి. ఇది వచ్చేసి కొబ్బరి పాయసం. మీకు నేను షార్ట్ వీడియో పెట్టినాను, అలాగే ఫుల్ లెంత్ వీడియో కూడా ఒక నేను పాత వీడియోలో ఉంది. ఎలా పూర్తిగా చేయాలా అనేది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. ఇదేంటంటే సేమ్యా సగ్బియ్యం ఇవేమీ లేకుండా మనకి ఇంట్లో కొబ్బరి బాగా మిగిలిపోతుంది కదండి, దేవుడు కొట్టడం వల్ల ఆ కొబ్బరి అనేది వేస్ట్ చేసుకోకుండా ఒక్కోసారి పాడైపోతుంది. అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా మనం పాయసం చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. అంతేకాదు మనకు కొబ్బరి మనం వడకట్టేసిన తర్వాత కొబ్బరి పిప్ అనేది వస్తుంది కదా, దాన్ని మనం బెల్లం పాకంలో కానివ్వండి, చక్కెర పాకంలో కానీ వేసుకునేసి మనం చక్కగా కొబ్బరి బిళ్ళు అనేవి తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఎలా ఉంది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూసేసాను చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇది ఆముదం అండి. ఆముదంతో చాలా యూజెస్ ఉన్నాయి, అదేంటనేది మీరు వీడియో లాస్ట్ దాకా అయితే చూసేసేయండి, చెప్తాను. ఇదేంటంటే నేను తలకి మసాజ్ చేసుకుందామని చెప్పేసి వేడి చేస్తున్నాను. వేడి ఎందుకు చేస్తున్నానంటే ఆముదం చాలా థిక్గా ఉంటుంది కదా, ఈ విధంగా వేడి చేయడం వల్ల అంటే కొంచెం పలచపడుతుంది అనమాట. మనకి ఎండాకాలం వచ్చేసింది కదండి, ఎండాకాలంలో ఏంటంటే ఒక్కోసారి మనకి జుట్టు ఎక్కువగా ఊడిపోయే దేనికి ఊడిపోతుందండి, వేడి ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకి జుట్టు అనేది ఊడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ ఆముదం చలవండి ఆముదం అనేది. కాబట్టి మనం కానీ ఈ విధంగా తలకి మసాజ్ చేసుకున్నట్లయితే జుట్టు చిట్టడము తగ్గుతుంది, అంతేకాకుండా జుట్టు పట్టులాగా మెరుస్తుంది, అంతేకాకుండా జుట్టు ఊడే అవకాశం కూడా చాలా తగ్గుతుందండి. ఎందుకంటే మనకి హీట్ అనేది తగ్గిస్తుంది అనమాట. మనమే కాదు మనం చిన్నపిల్లలకు కూడా కానీ మనం కానీ చక్కగా కానీ ఆముదం పెట్టినట్లయితే అప్పుడప్పుడు వేడి అనేది లాగేస్తుందండి, తలలో హీట్ అనేది లాగేస్తుంది. అంతేకాదు మనకి ఈ విధంగా మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి జుట్టు కుదులకు బాగా పట్టి జుట్టు పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సరేనా, ఇక ఇందులోంచే మీకు ఇంకో టిప్ కూడా చెప్పబోతున్నాను. ఇప్పుడు ఎండాకాలంలో ఏంటంటే పిల్లలకి ఎక్కువగా యూరిన్ ప్రాబ్లం అనేది వస్తుందని, పిల్లలేగా కాదు పెద్దలకు కూడా ఒక్కోసారి
మనకి కడుపు పట్టేసి వేడి ఎక్కువైపోయేసి యూరిన్ ప్రాబ్లమ్ వస్తుంది కదా, అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ ఆముదం కానీ మనం చక్కగా పొట్టకి మసాజ్ చేసినట్లయితే ఆ ప్రాబ్లం అనేది ఒక 5 నిమిషాల్లో తగ్గిపోతుందండి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఆముదంతో. అయితే ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక ఆఫీస్కి కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి డైలీ అప్లై చేసుకోవడం అంటే అవ్వదు కదా, కనీసం సెలవు దొరికినప్పుడైనా సరే అండి ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా ఆముదంతో కానీ చక్కగా హెయిర్కి మసాజ్ చేసుకున్నట్లయితే వేడిని చక్కగా లాగేస్తుందండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆముదం అప్లై చేసుకున్న తర్వాత లేదు మేము అప్పటికప్పుడే తలస్నానం చేసుకున్నట్లయితే కనీసం ఒక 2 to 3 hours అయినా సరే జుట్టుని అలా చక్కగా మసాజ్ చేసుకుని వదిలేసుకునేసి మనం తర్వాత మనం శీకాకాయతో కానివ్వండి కుక్కుడుకాయతో కానీ తలస్నానం చేసినట్లయితే జుట్టు అనేది చాలా బాగుంటుందండి, మంచి పోషణ అండి జుట్టుకైతే ఇది. సరేనా, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మంచి కామెంట్ కూడా పెట్టేసేయండి. సరేనా, మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాము. ఓ మైనా చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ హరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు గులకవు పలకవు ఓ మైనా నా మైనా జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన ఓ